తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ప్రతి ఒక్కరూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎత్తేసినా జాగృత వహించాలన్నారు. ఈ సందర్భంగా కాకినాడ స్థానిక బానుగుడి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఎంపీ వంగ గీత పలు సూచనలు చేశారు. స్థానిక బానుగుడి సెంటర్లో మనం ఉండడం జరిగింది. ఇక్కడ కాకినాడ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి వంగ గీత మేడం గారు వచ్చి ఇక్కడ పోలీసులతో మమేకమై వారికి దిశానిర్దేశిస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డెఫెన్స్ చూస్తున్నారు. మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని చెప్తున్నారు. అలాగే మనతో పాటు మాజీ శాసనసభ్యులు గాంధీ మోహన్ గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మాస్కులు ధరించండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి మేడం అడిగే ప్రయత్నం చేద్దాము. నిన్న ప్రధానమంత్రి గారి సమావేశం అయింది ముఖ్యమంత్రి గారితో. మే 3వ తారీఖు నుంచి ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మేడం? అంటే ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా, అదేవిధంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ప్రజలు ఏ విధంగా ఉండాలనేది అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు దురదృష్టవశాత్తు ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నా కానీ, కరోనాకి ఇబ్బంది పడుతున్నా కానీ వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి కావలసిన అన్ని రకాల చర్యలు ప్రిపేర్నెస్తో ఉన్నారు గవర్నమెంట్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న సేవలు కానీ, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చేస్తున్న ఏర్పాట్లు కానీ, అధికారులు చేస్తున్న సేవలు కానీ, పోలీసులు తీసుకుంటున్న రక్షణ కానీ, ఇవన్నీ ఫలించాలంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బయటకు రాకుండా దీనికి భయపడాల్సింది లేదు, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా 3వ తారీఖున అనేది మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో దాన్ని బట్టి రిలాక్సేషన్ అని ఉంటుంది. అయితే జనరల్గా అందరూ మేము అనుకునేది ఏంటంటే, ఈ రవాణాకి సంబంధించిన వ్యవహారంలో ప్రజల యొక్క జీవన వ్యవస్థ స్తంభించిపోకుండా ఉండడానికి కావలసిన అన్నింటి మీద రిలాక్సేషన్ వస్తుంది అని అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే చాలా రకాల చర్యలు చేపట్టడం జరిగింది. క్వారంటైన్స్ ఏర్పాటు చేయడంలో కానీ, కరోనా హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, పీపీఈలు తయారు చేయించడంలో కానీ, హ్యాండ్స్కి సంబంధించిన గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, ఇవన్నీ మందులు కానీ అన్నీ ఇవ్వటం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతున్నాను, ప్రాణాలతో చెలగాటవద్దు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. దయచేసి అందరూ ఇంటి దగ్గర ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బయటకు వస్తే ఈ నిబంధనలు పాటించండి, మాస్క్ ధరించండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. డాక్టర్ని, పోలీసుల్ని, సేవ చేసే ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మీ కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్ళండి. కరోనాను మనం పారద్రోలే వరకు అందరూ మనం ఈ జాగ్రత్తలు పాటించాలి. మేడం, రోజు మా 19 NEWS ప్రజలతో మమేకమయ్యి లాక్డౌన్ పైన రోజు చర్య తీసుకుంటుంది. మేడం, మేము చెప్పినట్టు అయితే మే 3వ తారీఖున లాక్డౌన్ ఎత్తివేస్తే మంచిదా, ఎత్తివేయమంచిది వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జబ్బు ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం దయచేసి నిర్ణయం తీసుకుని మే 3ని ఎత్తకపోతే మంచిది అంటారు. దానిపై మీరు స్పందిస్తారు. ఇప్పుడు 19 NEWSని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే న్యూస్ సేకరించడానికి జర్నలిస్టులు కానీ, కెమెరామెన్స్ కానీ, అందరూ కూడా న్యూస్ మేకర్స్ కానీ అందరూ కూడా చాలా మీరు కూడా వాళ్ళ సర్వీస్తో పాటు మీరు కూడా అందరినీ కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయడం, ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగిస్తున్నారనేది కూడా ఇతర ప్రజలకు తెలియజేసేలా చేయడం చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇంకా లాక్డౌన్ పెంచేస్తారా అని భయపడాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ పెంచాలా వద్దా అనేది గవర్నమెంట్ తన నిర్ణయం చేయటం లేదు. ప్రజల్లో కరోనా ఏ విధంగా ఉంది, ప్రజల్లో అవేర్నెస్ ఎలా వచ్చిందనేది చూసుకునే దాన్ని బట్టి అవుతుంది. నేను ఇందాకే చెప్పాను, కొన్ని ఆఫీసుల్లో టైమింగ్స్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ, ఇవన్నిట్లో కొన్ని పనులు ఇక్కడ ముఖ్యంగా మీకు ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైనా గృహ నిర్మాణం చేసుకోవాలంటే కరెక్ట్ సీజన్ ఇదే సీజన్. ఇంకొక నెలన్నర పోతే మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు గృహ నిర్మాణం చేసుకోవడానికి అవ్వదు. అలాంటి వాటిలో రిలాక్సేషన్ ఇచ్చి ప్రజల పనులు కరోనా సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగలిగే పరిస్థితులు ఉంటే తప్పకుండా రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎంత మేరకు ఉంటుందనేది కానీ డెఫినెట్గా మే 3 తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరు భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం ఏమి కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండని చెప్పడం జరిగింది. మరి మనతో పాటు గాంధీ సార్ ఉన్నారు. ఆయన మన ఆయన తెలుసుకుందాం. ఆయన గతంలో శాసనసభ్యులు చేసి ప్రజలకు ఆయన సేవలు అందించే తరుణం కూడా మనం చూసాము. వారు ఏ రకంగా చెప్తాం సార్, ఏ రకంగా మీరు ప్రజలకి ధైర్యం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మరి వేళ లాక్డౌన్ని స్వచ్ఛందంగా ప్రజలందరూ పాటిస్తున్నారు కాబట్టి, కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా అవుతుంది. కొంతకాలం ఇది ఈ మహమ్మారి తగ్గే వరకు, కంట్రోల్ అయ్యే వరకు కూడా ప్రజలు సహకరించాలని మరి ఎవరు కూడా బయటికి రాకుండా మరి రాబోయే మూడో తారీఖు తర్వాత కొన్ని రిలాక్సేషన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యం కూడా కాపాడే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కోఆపరేట్ చేయవాలని కోరుచున్నాను.